ధర్మభేదములు వలదనుచు సర్వధర్మములు ఒకటనుచు బోధించి భక్తులకు సద్గతి చూపించిన సర్వధర్మ సమన్వయకర్తలు సద్గురు శ్రీ శ్రీ బాబా అన్వరానంద. శ్రీ బాబాగారి దివ్య సందేశాలను భక్త జనావళికి, సాధకులకు, ముముక్షువులకు, ఆధ్యాత్మిక ఆసక్తి కలవారికి అందించటానికి సర్వధర్మ నిలయం ట్రస్ట్ సమర్పిస్తున్న శ్రీ శ్రీ బాబా అన్వరానంద వారి వేదాంతోపన్యాసములు. మందార మకరంద మాధుర్యమున దేలు మధుకముడు ఓగునే మదనములకు నిర్మల మందాకిని వీచుకల దూగు రాయంత చనుని తరంగిములకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూలేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్రని హారములకు అంబుజోదర దివ్య తావార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతిని తరంబు సేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయుమేల. తోతనాథుడు ప్రహ్లాదంతో చెప్పిస్తాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుకము తొమ్మిద మందార పువ్వుల్లోని మకరందాన్ని జుర్రే తొమ్మిద పల్లేరు గాయలు అయిపోతుందా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుతములు ఓగునే మదనముల ఆకాశగంగలో వివరించినటువంటి నిర్మల మందాకిని వీచు రాజహంస చిన్న కాలువల వైపు పోతుందా? నిర్మల మందాకిని వీచికల దూగు రాయంత చనుని తరంగిములకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల సేరునే కుటజములకు ఆ అమృతాన్ని అందించే ఆ ఫలములు స్వాదించే ఆ కోకిల పనికిరాని పల్లెరు గాయలు తింటుందే? అంబుజోదర దివ్య పాదారవింద ఆ పరమాత్ముని యొక్క దివ్య పాద పద్మముల వైపు ఉన్నటువంటి మనస్సు చింతనామృత పానము విశేష మత్త చిత్తము ఏ రీతిని తరంబు చేరనేర్చు ఏ రీతిగా వేరే వైపు పోతుంది? ఆ మనసు వేరే వైపుకు పోకుండా ఉండాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఈ గురు మార్గంలో నడుస్తున్నప్పుడు ఎంతోమంది హింసిస్తారు, దూషిస్తారు. ఆ ఎవడో బొమ్మంసం వచ్చిందంటే ఏదో వీళ్ళకి పిచ్చి, ఆ స్వామికొక పిచ్చి, వీళ్ళకొక పిచ్చి. ఇంటిలోనే స్టార్ట్ అవుతుంది పోరు. భార్యకు భక్తి ఉంటే భర్తకు ఉండదు, భర్తకు ఉంటే భార్యకు ఉండదు. భార్యాభర్తలకు ఇద్దరు ఉంటే అత్తమామలకు ఉండదు, అత్తమామలకు ఉంటే అన్నదమ్ములకు ఉండదు. ఏడదో ఒకటేస్తుంటారు, ఏడదో ఒకటేస్తుంటారు. ఇన్ని అడ్డంకులు దాటుకురావాలి. సమాజంలో చూడండి ఎట్లున్నా నిందిస్తుంది సమాజం. బాగా సొమ్ములేసుకోరాండి నిందిస్తారు, ఏమి లేకుండా రాండి నిందిస్తారు. బాగా నాలుగు మాటలు మంచి మాట్లాడండి పెద్ద పండిత్ మాటలు మాట్లాడతాడు అంటారు. ఏమేమి మాట్లాడి వానికేం తెలుసు అంటారు. ఎట్లుండాలి ఈ సమాజంలో? ఓ తాత మనముడు పోతున్నారు ఇట్లే, ఒక బక్క చిక్కినటువంటి ఒక గుర్రం మీద పోతున్నారు. ఓ ముసలాయన, ముసలాయన కాబట్టి గుర్రం మీద పట్టుకొని, అరే నువ్వు నడుచుకుంటారా, నేను గుర్రం మీద వస్తాను అంటాడు. ఒక గుర్రం మీద పోతే చూస్తారు దారులు. ఏనికేమి ఇంత ఇంత బుద్ధి, ఇంత పెద్దనాడు బుద్ధి లేదు, పిల్లల్ని నడిపించుకోపోతాడు. వయస్సు ఇంత అయింది, బుద్ధిని అరువులేదు ఆయనకి. ఇది వింటాడేనా, ఓ నేను చేసేదేమో తప్పున్నట్లుంది అని చెప్పి కింద దిగి ఆయన నీవెక్కడ అంటాడు. కొంత దూరం పోతారు, తర్వాత చూస్తారు కొంతమంది. ఎంత ఎట్లా అన్యాయం కాలం వచ్చేసేది కాదు. పెద్ద మనిషి ముసలాయన ఆయన నడుచుకొస్తున్నాడు, పిల్లలకి ఏం రోగం వచ్చిందని నడుచుకోబోయక రాదా ఆయనకి? ముసలాయన ఆయన ఇది వింటాడు ముసలాడు, ఏ కింద దిగురా అంటాడు. ఏం చేయాలా ఆలోచన చేస్తాడు. సరే నేనెక్కినా నిందించినారు, నా మనవుడెక్కినా నిందించినారు, సరేరా ఎక్కు ఇద్దరు ఎక్కడా ముద్దురు ఇద్దరు ఎక్కడ గుర్రం మీద పోతున్నారు. కొంత దూరమైన పోసారు, వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, గుర్రం చూస్తే అట్టుంది. కొంచెమైన బుద్ధి లేదు వీళ్ళకి, ఇద్దరు ఎక్కిపోతే గుర్రం ఏం కావాలని ఆలోచన చేసేవాడు. అరే ఇది కూడా తప్పు చేస్తున్నాము, దిగిరాలి మళ్ళీ ఏం చేయాలా, వద్ద పద నడుచుకుపోదాం ఊరికే అని నడుచుకొని పోతున్నారు. మళ్ళా కొంత దూరం చూసి ఆ వింత అంటే ఇది చూడప్ప, చూడండి గుర్రం ఉండేది ఎందుకు, గుర్రం ఉండేది ఎక్కిపోయడానికి. వీళ్ళు చూడప్ప గుర్రం నడుపుకుంటూ వీళ్ళు నడుచుకుపోతున్నారు, బరువంత తల మీద మార్చుకొని. ఆ బుద్ధి లేని వాళ్ళంటే అమాయకులంటే వీళ్ళ చూడండి ఆలోచన చేసి
నేనెక్కినా నిందించరు, నా నలుగుడెక్కినా నిందించరు, ఇద్దరెక్కినా నిందించరు, ఇద్దరు నడుచుకుపోతే కూడా తిడుతున్నారు. సమాజం ఎట్లుంటే కూడా నిందిస్తారు. ఒరే నాయన, దాని వైపు చెవులు ఇవ్వద్దు, నీవు కొంచెం సేపు ఎక్కు, నేను కొంచెం సేపు ఎక్కు, గమ్యం చేరుకుంటు. అట్లే ఈ సమాజం యొక్క మాటలకు మేము చెవులిస్తే జీవనం సాగించలేము. ఎందుకు ఎట్లన్నా తిడతారు, ఎట్లు చేసినా నిందిస్తారు. కాబట్టి మనస్సుకు ఏది బాకర పెడుతుందో ఆ ప్రకారముకే పోవాలి. గురువు యొక్క మార్గదర్శకత్వంలో నడిచి మీకు నచ్చిన మార్గంలో పోండి, ఇదే మార్గంలో నడవాలి అని చెప్పి లేదు. ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి. నదులు ఏ రీతిగా వివిధ మార్గంలో నడిచి కదులుతూ పోయి అంత్యంలో సముద్రం ఎట్లు చేరుతాయో అదే రీతిగా అనేకమైనటువంటి మార్గంలో అనేక విధమైనటువంటి పద్ధతుల్లో నడిచి చివరకు పరమాత్ముడైన సముద్రములాగా ఉన్నటువంటి పరమాత్మలో కలిసిపోతారు, ఐక్యమైపోతారు. ఈ తత్యాన్ని, ఈ సూక్ష్మ సత్యాన్ని గ్రహించి మీకు నచ్చినటువంటి గురువుని ఆశ్రయించి కాయావాచ మనస వాణ్ణి కొలిచి ఆయన హస్తమస్త సంయోగాన్ని సంపాదించి జీవితాన్ని చరితార్థం చేస్తారు.